ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్లు మంగళవారం తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గత ఎన్నికలకు ముందు వీరు పార్టీలో చేరడం, ఎన్నికల్లో పర్చూరు నుంచి దగ్గుబాటి, చీరాల నుంచి ఆమంచి పోటీ చేసిన విషయం విదితమే. ఇద్దరికీ ఓటమి ఎదురు కావడంతో కొద్ది రోజులు అంతర్మథనంలో ఉండిపోయారు. మంగళవారం ఉదయం ఇరువురూ కలిసి జగన్ వద్దకు వెళ్లారు. ఈ ఇద్దరు నాయకులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న కొద్దిసేపటికే వారిని వైసీపీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్ర నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడకు చేరుకున్నారు. నలుగురు మధ్య కొద్దిసేపు చర్చలు జరిగినట్లు తెలిసింది. అనంతరం నలుగురు జగన్ను కలిశారు. ఆయన వద్ద ఎక్కువసేపు ఉన్నారు. జగన్తో జరిగిన భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయం స్పష్టంగా తెలియరానప్పటికీ, నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు పర్చూరు, చీరాల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి అధికార దుర్వినియోగం, భారీగా ఓట్ల కొనుగోళ్లు వంటి చర్యలకు పాల్పడ్డారంటూ వారు జగన్కు కొంత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. జగన్ మాట్లాడుతూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని, వాటిని పక్కన పెట్టి ఉత్సాహంగా ముందుకు సాగాలని దగ్గుబాటి, ఆమంచులకు సూచించినట్లు సమాచారం.